ఎంఏ రమేష్ బాబుపై తప్పుడు వార్తలు ప్రసారం చేసిన రాజ్ న్యూస్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణ రూరల్ పోలీస్ స్టేషన్లో స్థానిక టీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. మరోసారి ఇలాంటి వార్తలు ప్రసారం చేస్తే ఊరుకునేది లేదని వారు హెచ్చరించారు. ఎమ్మెల్యే రమేష్ బాబుపై తప్పుడు వార్తలు ప్రసారం చేసిన రాజ్ న్యూస్ ఛానల్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణ రూరల్ పోలీస్ స్టేషన్లో స్థానిక టీఆర్ఎస్ నాయకులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా సమస్యల పట్ల గలమెత్తాల్సిన న్యూస్ ఛానల్ బీజేపీకి తొత్తుగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు అమ్ముడుపోయిన తమ నాయకుడిపై తప్పుడు వార్తలు ప్రసారం చేసిందని ధ్వజమెత్తారు. వెంటనే పోలీసులు స్పందించి రాజ్ న్యూస్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పుల్కం రాజు, గ్రామీణ అధ్యక్షుడు గోస్కుల రవి, ఏఎంసీ చైర్మన్ హనుమాన్లు, ఫ్యాక్స్ చైర్మన్ ఏనుగు తిరుపతిరెడ్డి, కౌన్సిలర్లు యాచమనేని శ్రీనివాసరావు, కుమ్మరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సాయంత్రం 7 గంటల ప్రాంతంలో మరి రాజ్ న్యూస్ అనే ఒక ఛానల్ గౌరవ సదస్యులు ఎమ్మెల్యే గారు రమేష్ బాబుపై ఒక భయభ్రాంతులు గుర్తించే విధంగా ఒక వీడియో చిత్రీకరించి మరి రాజ్ న్యూస్లో ప్రచారం చేసి మరి ఎమ్మెల్యే గారిపై అసత్య ప్రచారం చేసి మరి కేంద్ర అధిష్టానం, రాష్ట్ర అధిష్టానం, పార్టీ అధిష్టానం మరి వారిని రాజీనామా చేయాలని ఒక నిర్ణయం ఇచ్చని చెప్పి ఒక అసత్యమైన ఆరోపణ చేసి ఎలాంటి నిరూపణ లేని ఆరోపణ చేసినటువంటి రాజ్ న్యూస్పై ఈరోజు వేములవాడ పట్టణ పార్టీ అధ్యక్షుల కౌన్సిలర్లు మరి అదేవిధంగా పార్టీ సీనియర్ నాయకులు శ్రీనివాస్ చైర్మన్ గారు అదేవిధంగా మా గౌరవ శాసనసభ్యులు డాక్టర్ చెన్నంనేని రమేష్ బాబు గారి గురించి అసత్య ప్రచారాలు చేస్తూ ఎలాంటి ఆధారాలు లేకుండా రమేష్ బాబు గారు రాజీనామా చేసిరని వాళ్ళ ఇష్టానుసారము ఇష్టంనట్టుగా ప్రచారం చేస్తారు, ఫేక్ న్యూస్ చేస్తారు. ఇది మీకు న్యాయం కాదు. ఒక పద్ధతి ప్రకారం వ్యవహారం చేయాలి, అది కరెక్ట్ కాదని మా టీఆర్ఎస్ పార్టీ వేములవాడ రూరల్ మండలి తరఫున ఖండిస్తున్నాము. దీన్ని ఎమ్మెల్యే రమేష్ బాబుపై తప్పుడు వార్తలు ప్రసారం చేసిన రాజ్ న్యూస్ ఛానల్పై చర్యలు తీసుకోవాలని కోరుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి టీఆర్ఎస్ మండల అధ్యక్షులు తిరుపతి ఆధ్వర్యంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన వెంట ఎంపీపీ గంగం స్వరూప మహేష్, జెడ్పీటీసీ గట్ల మీనయ్య, గ్రామ శాఖ అధ్యక్షుడు దయ్యాల కమలాకర్, ఫ్యాక్స్ డైరెక్టర్ నర్సారెడ్డి, నాయకులు మడిశెట్టి ఆనందం, మంచి రాజేశం తదితరులు ఉన్నారు. పోలీస్ స్టేషన్లో ఈరోజు దాని మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పూర్తిగా నిరాధారణ ఆరోపణ. మరి ప్రజల మధ్య ప్రజానాయకుడిని మరి ఇటువంటి అసత్య ఆరోపణలు చేస్తే మాత్రం పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్న రాజ్ న్యూస్ ఛానల్పై చర్యలు తీసుకోవాలని కోరుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండల టీఆర్ఎస్ నేతలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సదరు ఛానల్ నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఫిర్యాదు చేసిన వారిలో ఫ్యాక్స్ చైర్మన్ తిప్పని శ్రీనివాస్, టీఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షుడు మరాఠీ మల్లిక్ తదితరులు ఉన్నారు. కనీస నైతిక విలువలు పాటించకుండా, మీడియా నియమాలు పాటించకుండా నిన్నటి రోజున రాజ్ న్యూస్ అనే ఒక ఛానల్ గౌరవ ఎమ్మెల్యే గారి మీద ఎలాంటి ఆధారం లేకుండా, ఎలాంటి విషయ పరిజ్ఞానం లేకుండా రాజీనామా యోచనలో చిన్నమనేని అని ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్గా ప్రచారం చేసి వేములవాడ నియోజకవర్గంలోని టీఆర్ఎస్ పార్టీ శ్రేణులను అలాగే నియోజకవర్గ ప్రజలను అయోమయానికి గురి చేసి